అనంతపురం జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం జరిపే మహానాడులో భాగంగా ముందుగా జిల్లాలో నియోజకవర్గాల్లో మినీ మహానాడు సభలు ఆనవాయితీగా జరుగుతున్నాయి. పార్టీలో ఉన్న కార్యకర్తలను చైతన్యవంతులను చేసి 2019లో జరగబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడం, తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని పటిష్టపరిచేందుకు విధి విధానాలను చెప్పడం వంటివి మినీ మహానాడులో పార్టీ శ్రేణులకు తెలిపారు. ఇందులో భాగంగా కదిరిపట్నంలో 2 చోట్ల మినీ మహానాడు సభలు నిర్వహించారు. కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో, ముస్లిం మైనార్టీ షాదీ మహల్లో ఎమ్మెల్యే చాంద్ పాషా ఆధ్వర్యంలో అత్తార్ రెసిడెన్సీలో మినీ మహానాడు సభలు జరిగాయి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాల కారణంగా ఎవరికి వారు ఈ మహానాడు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు మంగళవారం కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందికుంట్ల వెంకట ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో 5 మండలాల నుండి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కందికుంట్ల నారాయణమ్మ ట్రస్ట్ చైర్మన్ కందికుంట్ల యశోదాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ సూర్యాబాను, కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చాంద్ పాషా ఆధ్వర్యంలో కొంతమంది కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.